అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి మదనపల్లి నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణాలను కాల్వలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. ఈ రోజు కురుగులకోట మండలంలోని దోమన బావి వద్ద హంద్రినివా కాల్వను పరిశీలించారు. పలుచోట్ల హంద్రినివా కాల్వ లీకేజ్ ఉండడాన్ని గమనించారు. తర్వాత మదనపల్లి మండలం సిపిలి వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను నిలిచిపోయిన మరవ పనులను మంత్రి పరిశీలించారు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు పాలనలో 900 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేశామన్నారు. అప్పట్లోనే మదనపల్లికి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కిందని అన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో కనీసం 5 రూపాయల నిధులు కూడా కేటాయించలేదని అన్నారు. సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులో ఇసుక కోసం తవ్వేసి ప్రమాదకర స్థితికి చేర్చారని ఆరోపించారు. మాచర్లలో సమ్మర్ స్టోరేజ్ ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నిరంతరం ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శాతం ఏదైతే ఈ చిప్లీ గాని గుంటువారిపల్లి గాని రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చెయ్యలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తత్వం ఉంది, రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వాయరే ఒక ఉదాహరణ.